బ్రాకెట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాము. ఇంకెలా డబుల్ ఈ రెండు కప్పులు కదా, ఇలా కట్ చేసుకున్నాం కదా, సెంటర్ క్రాస్ తీసుకున్నాం కదా, ఇక్కడ అలాగే కలిపేసుకోండి. క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇటు క్రాస్ తీసుకున్నాం కదా, ఇక్కడ క్రాస్ మూడు ఇంచులు ఒక అంగుళంతో 3 ఇంచులు క్రాస్ తీసుకున్నాం కదా, ఈ క్రాస్ కలిపేసుకోండి ఫస్ట్. ఈ క్రాస్ కలిపేసుకుంటే కడకంట కొట్టద్దు, ఇలాగ రెండు కుట్లు వేసుకున్నా సరే పర్వాలేదు, లేకపోతే ఇక్కడ రఫ్లు అవ్వకున్నా పర్వాలేదు. ఇలా ఇలాగ కడకొచ్చేయద్దు, క్రాస్ తీసుకున్న కడకు వచ్చేయద్దు, ఇలా స్టార్ట్ ఇలా పట్టేసుకుంటే అప్పుడు డాల్ట్ పట్టేసుకోవచ్చు. డాల్ట్ కట్ చేసుకున్నాం కదా, సెంటర్ కలుపుకున్నాం, ఇప్పుడు క్రాస్ తీసుకున్న అక్కడ సెంటర్ కలుపుకున్నాం, ఇప్పుడు డాల్ట్లు పట్టుకున్నాం. ఎక్కువ ఒక పాదం కప్పు వచ్చేసి ఒక కప్పు అది ఇలా తయారైంది. ఇప్పుడు మనం ఒక కప్పు కూడా డాట్ పట్టేసుకుందాం, ఒక పాదం ఖర్చు పెట్టుకుందాం. మీకు అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో నువ్వు ఫ్రెండ్స్, ఇంకో సెంటర్ అతికేసుకున్నాం కదా, సెంటర్ అతుక్కున్నాక డాల్ట్లు రెండు పట్టుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఇలాగ ఈ పక్క వదిలేసి ఇటు ఇటు గోరుమట చేసేసుకోండి, డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగ డబుల్ ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి. కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ క్రాస్ పెట్టి అతుక్కోవాలి, సెంటర్ చేసి సీలుస్తాను ఫ్రెండ్స్. ఇలాగ ఈ కుట్లున్న వేపు వదిలేసి మిగిలిన రెండు వేపుల ఇలాగ డబుల్ ఫోల్డ్ ఇలా చిన్నగా గోరు కుట్టు అన్నమాట. ఇలా ఒక ఫోల్డ్ చేసి ఇలాగ ఇంకో ఫోల్డ్ చేసి మొత్తం చుట్టూరు కుట్టేసుకోండి, రెండిట్లకి చుట్టూరు ఇలాగ కుట్టేసుకోండి. మొత్తం కుట్లేసేసుకుంటే ఇటు ఇటు రెండిట్లకి ఇలా కుట్లేసేసుకుని ఇది సేఫ్ బెల్ట్ తీసుకోండి. సేఫ్ బెల్ట్ వచ్చేసి ఏకదే లేకపోతే ఏకద ఉండకపోయినా పర్వాలేదు, అతుకొచ్చు 40 ఇంచులు తీసుకోండి, 3 ఇంచులు వెడల్పుతో 3 ఇంచులు హైట్తో 40 ఇంచులు తీసుకోండి. 40 ఇంచులు తీసుకుని సెంటర్కి 40 ఇంచులు తీసుకుని ఇలా సెంటర్కి ఆన్వల్ పెట్టుకోండి, సెంటర్కి ఆన్వల్ పెట్టుకుని దీనికి ఇలా సెంటర్ సెంటర్ పార్ట్కి ఈ గాడ్ పెట్టుకున్నాం కదా మనం, సెంటర్కి ఇక్కడికి ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా అంటే ఈ అమ్మాయి సైజ్ వచ్చేసి
నడుం సైజ్ వచ్చేసి 28, కాకపోతే 40 ఎంత పెట్టుకున్నామంటే వెనకాల ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. చూపిస్తాను మీకు కుట్టేటప్పుడు, స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఓకే, సెంటర్ కట్ పెట్టుకున్నాం కదా, ఇలా సెంటర్కే, ఇది దీని సెంటర్ దీని సెంటర్ ఇలా చూసుకుని ఇలాగా సెవెన్ నుంచి సెంటర్ నుంచి సమ్ చూసుకొని ఇలా కుట్టేసి ఆ మిషన్ మీద మీకు చూపించడానికి కుదరట్లేదని ఈ మిషన్ మీద పెట్టాను కదా. ఆ మిషన్ అక్కడ ఇరుగ్గా ఉన్నట్టుంది కదా, చిన్న మిషన్ కదా, అది మీకు చూపించడానికి సరిగ్గా కుదరట్లేదని బయటకు తెచ్చాను. ఇక్కడ నుంచి ఇది వెనకాలకు వస్తుంది అనమాట, ఇది వెనకాలకు వస్తుంది, ఇక్కడ వేసేసుకోండి. ఇలా డబుల్ ఫోల్డ్స్ వేసి ఇలా చిన్నగా ఫోల్డ్స్ వేసి ఇలా చేసి ఇలాగ ఇలా సమానం చూసుకొని, లేకపోతే సెవెన్ నుంచి వేసేసుకోండి. సెవెన్ నుంచి వేసుకుంటే ఈ సెవెన్ నుంచి వేసుకుంటే ఇంకా మనకి ఇబ్బంది ఉండదు. ఇలా ఇటు ఇటు ఫోల్డింగ్ చేసి చిన్న చిన్నగా మడత, ఇటు చిన్న మడత, ఇటు చిన్న మడత అయ్యేసి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి ఇలా డబుల్ కుట్టేసెస్ మెల్లి తిరగకుండా వేసుకోండి. బెల్ట్ ఇలా స్ట్రైట్ రావాలి, మేల్ తిరుగుతుంది. ఇట్లా వేసేసుకున్న తర్వాత ఈ అమ్మాయిది చెస్ట్ లూజ్ వచ్చేసి 32, నడుము లూజ్ వచ్చేసి 28. 28కి ఇలాగ సగం నుంచి సెంటర్ ఉంది కదా, సెంటర్ నుంచి 14కి ఆన్సర్ పెట్టుకుంటా, ఇలా 14కి ఆన్సర్ పెట్టుకుంటా. ఇటు కూడా అలాగే 14కి సెంటర్ నుంచి కొంచెం కుట్టులోకి వెళ్తుంది కదా కొద్దిగా కుట్టుకే.
ఇక్కడికే ఆనవలు పెట్టుకో ఉంటాయి అటు 14 ఇటు 14 అంటే ఇక్కడ నుంచి వచ్చేసి ఇంకో ఇక్కడ వరకు 28 ఈ అమ్మాయి నడుమ వచ్చేసి 28కి ఆన్సర్ పెట్టుకోండి 28కి ఆన్సర్ పెట్టుకొని ఆన్సర్ పెట్టుకున్న తర్వాత ఇది ఇలాగా ఫోల్డ్ చేసి ఇలా 28కి ఆన్సర్ పెట్టుకున్నాం కాడికి ఇలాగా స్టిప్గా ఉండడం కోసం ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకోండి అంటే ఊక్స్ వేసుకుంటాం కదా ఇక్కడ ఊక్స్ రెండు ఊక్స్లు వేసుకున్నా లేకపోతే పెద్దదే ప్యాంట్ ఊక్స్ వేసుకున్నా కూడా స్టిప్గా ఉంటుంది ఇలాగా నేను కింద కూడా కుట్టేసేసుకోండి కింద కూడా ఊక్స్ వేసుకోవడానికి పెద్ద ఊక్స్ ప్యాంట్ ఊక్స్ అన్న వేసుకోవచ్చు లేకపోతే చిన్న ఊక్సులు రెండు వేసుకోవచ్చు కింద ఇక్కడొకటి ఇక్కడొకటి మీ ఇష్టం అది ఎలా వేసుకున్నాను ఇలాగా ఇక్కడ ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి 14 inches అనమాట ఇటు 14 inches అటు 14 inches 28 కదా ఈ అమ్మాయి నడుము వచ్చేసి 14 inches పద్నాలుగు ఇంచులకి ఇలా దళసరిగా ఉండడం కోసం అనమాట అంటే ఊక్స్ వేసుకుంటాం కదా ఇక్కడ ఊక్స్ పెట్టుకోవడానికి ఇటు కూడా 14 inches ఆన్సర్ పెట్టుకున్నాం కదా ఇదిగా ఆన్సర్ పెట్టుకున్నాం కదా ఇక్కడ దాకా వచ్చేసి ఇలాగ కుట్టేసేసుకొని చివర ఇలా అంటే ఊక్స్ పెట్టుకోవడానికి ఒక 4-5 స్టెప్లు ఇలా పెట్టుకుంటే ఇలా కుచ్చీలు పెట్టుకుంటే ఇలాగా ఊక్స్ ఇందులోకి కుచ్చీలు మనకి ఎంతవరకు 14 inches 8 inches వరకు అందిస్తుంది ఈ పక్కన కూడా
పెట్టేసుకున్నాం కదా కుట్టు రెండు కుట్లు వేసేసుకోండి. ఇటు కూడా ఇలా రెండు కుట్లు వేసేసుకోండి. రెండు కుట్లు వేసేసుకుంటాం గట్టిగా. ప్యాంట్కి కుట్టి హూక్స్లో ఉంటాయి, అవి అయితే మీకు రెడీమేడ్ బ్రాలాగా ఉంటుంది. ఇంకా వీటిలోకి ఏ స్టెప్ కన్నా వీళ్ళలో ఈ బ్లౌజ్ వచ్చేసి 26 ఇంచులు నడుం కదా. ఇంకా సన్నంగా ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇరవై 28 వచ్చేస్తుంది. ఇంకా ఇది ఊక్స్ వేస్తాం కదా కొద్దిగా ఎక్స్ట్రా, ఇలా ఊక్స్ పైకి వెళ్ళదు కదా దాని మీద కూడా బద్ద వెళ్ళదు కదా, అలాగే ఒక రంగులు ఎక్స్ట్రా ఇలా కుట్టేసుకున్న తర్వాత ఊక్స్లు ఇందులో పెట్టుకోవచ్చు. స్టెప్లో ఇలాగ మనకి 2 కొలతలు 2, 3 కొలతలు 3, నేను 4, 5 స్టెప్పులు పెట్టాను. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది అన్నమాట. ఇది వచ్చేసి పైన వేసుకోవడానికి బెల్ట్, ఇది బెల్ట్ వచ్చేసి ఇలాగ ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసి ఈ బెల్ట్కి వచ్చేసి ఎంత తీసుకోవాలో చెప్పలేదు కదా, నేనైతే సన్నంగానే తీసుకున్నాను. అంగుళన్నర వెడల్పుతో 18 అంగుళాల పొడవు తీసుకున్నాను. అంగుళన్నర వెడల్పు 18 అంగుళాల పొడవు తీసుకున్నాను. 18 అంగుళాల పొడవు తీసుకున్నాను. అంగుళన్నరే తీసుకున్నాను నేను. మీకు కొంచెం వెడల్పు కావాలనుకుంటే 2 అంగుళాలు కూడా తీసుకోవచ్చు. వద్దే వెడల్పు అన్న బ్రాకే బాగోదు, దాని గురించి నేను వెడల్పు తక్కువే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది ఇలా ఇలా వేసుకుని మార్క్ చేసుకోండి. ఇక్కడి నుంచి దీని నుంచి 4 ఇంచులు లోపలికి, ఇక్కడికి 4 ఇంచులకి ఇలా వేసేసుకోండి, రఫ్ తీసుకోండి. వచ్చేసి ఇలా మెలకు లేకుండా చూసుకొని ఇక్కడ ఇక్కడ కూడా ఇలాగ రఫ్ లాగేసుకోండి. ఇలా ఇలా మడతేసుకొని ఇక్కడ ఇలాగ ఇది కూడా ఇలా మడతేసి
పసుపు మడతేసి ఇలా పెట్టి ఇలాగ ఇక్కడ రఫ్లా చేసుకోండి. నాలుగు అంగుళాలు కలుసుకొని బొంద వేయడానికి ఆన్సర్ పెట్టుకుని ఇక్కడి నుంచి నాలుగు అంగుళాలకి ఇలా ఆన్సర్ పెట్టుకోండి. ఆన్సర్ పెట్టుకుని ఈ ఆన్సర్ కాడికి 18 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇది 15 ఇంచులు సరిపోద్దే. మామూలుగా అయితేనే మనం మామూలుగా 18 ఇంచులు ఇంకా దీనికోసమే ఎక్స్ట్రా పెట్టుకున్నాం. ఇంకా ఇలాగ దీన్ని కొలత ఎంత ఉందో ఇలా చూసుకుని ఇలాగ ఎక్కించుకోవడం కోసం ఇలా చూసుకుని ఇలాగ కుట్టేసేసుకోండి. ఇలాగ 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఇది దీనికోసం. లేకపోతే 15 ఇంచులు బొంద అయితే సరిపోతుంది. ఇలా మడిచేసి కుట్టేసుకుని నాలుగు ఇంచులకు పెట్టుకున్నాం కదా ఆన్సర్, ఇలాగ కుట్టేసుకున్నా పర్వాలేదు, లేకపోతే ఇలా జరుపుకోవడానికి బాగుంటుంది, ఇలా ఉంచేసుకోవచ్చు.